ఇక వరంగల్లో ప్రధాని మోదీ సభకు చేరుకున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్. భారత్ మాతాకి మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. కమలంపు గుర్తుకే, కమలంపు గుర్తుకే. ఆరు రమేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని రెండోసారే కాదు మూడోసారి తీస్రా బార్ ప్రధానమంత్రి పదవికి వెళ్ళే ఆరే అమారా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇస్తే మై అనురోధ్ కర్రాము వే సంబోధిత్ కర్ణి కెళ్ళి అమర రాక సుధాకర్ జీ ట్రాన్స్లేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ये इतनी प्यारी गुड़िया है, वाह. नाम क्या है इसका? बड़ा पगड़ी वगड़ी पहन के आई है. ना तेलंगाना కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఏ మేరా సౌభాగ్య హై కి అహ్మదాబాద్ జో మేరీ కర్మభూమి రహీ గుజరాత్ మే ఉస్ అహ్మదాబాద్ నగర్ కీ जो नगर देवी है, नगर देवता है, वो भद्रकाली है. और मुझे आज यहां माता भद्रकाली के चरणों में प्रणाम करने का अवसर मिला है. यहां से कुछ दूरी पर मौजूद रामप्पा मंदिर को भी मैं श्रद्धापूर्वक प्रणाम करता हूं. ये क्षेत्र काकतीय साम्राज्य के गौरव का प्रतीक है और तीसरे चरण के मतदान के अगले दिन मुझे इस क्षेत्र में आपसे आशीर्वाद लेने का सौभाग्य मिला है. साथियों, तीसरे चरण ने दो बातें साफ कर दी है. पहला, एनडीए तीन चरणों में ही विजय रथ तेज गति से जनता आगे ले जा रही है. दूसरा, कांग्रेस के लोग मैग्नीफाइंग ग्लास लेकर अपनी सीटें खोज रहे हैं. आज तेलंगाना में आपका उत्साह, ये आपके आशीर्वाद इतने अद्भुत है. मैं एक और बात कह सकता हूं, चौथे चरण में कांग्रेस का सामान्य मैग्नीफाइंग ग्लास से काम नहीं चलेगा. कांग्रेस को अपनी सीटें खोजने के लिए माइक्रोस्कोप की जरूरत पड़ेगी. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ యొక్క అధిష్టాత్రి దేవత కూడా
భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్నటువంటి రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చెబుతున్నాను. ఈ ప్రాంతము కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక. అదేవిధంగా మూడవ దశ పోలింగును పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాన్ని తీసుకునేటటువంటి అదృష్టాన్ని పొందాను. మిత్రులారా, మూడవ దశ పోలింగ్ రెండు విషయాలని స్పష్టం చేసింది. మొట్టమొదటి విషయం, ఎన్డీఏ మొదటి మూడు చరణాలలోనే, మొదటి మూడు దశల్లోనే విజయరథము అత్యంత వేగవంతంగా ప్రయాణం చేస్తోన్నది. రెండవ విషయం, కాంగ్రెస్ తన సీట్లు ఎక్కడెక్కడ గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. నేడు తెలంగాణలో మీ ఉత్సాహము, మీ ఆశీర్వాదము చాలా అద్భుతంగా ఉంది. నేను మరొక్క మాట చెప్పదలుచుకున్నాను. నాలుగవ చరణం పూర్తయ్యేసరికి కాంగ్రెస్ తన సీట్లను భూతద్దంతో వెతికితే దొరకవు, దానికోసము మైక్రోస్కోప్ కావలసి ఉంది. సాథియో, మేరే లియే ఆర్ బీజేపీ కే లియే వారంగల్ హమేషా సే బహుత్ ఖాస్ రహా హై. 40 సాల్ పహలే జబ్ బీజేపీ కే దో ఎంపీ థే, ఉన్మే సే ఏక్ సాంసద్ ఏక్ ఎంపీ హనుమకొండా సే హీ థే. బీజేపీ ఆప్కా ఈ ఆశీర్వాద్ ఇస్నే కభీ నహీ భూల్ సక్తీ. జబ్ భీ కోయి ముష్కిల్ ఆయీ హై, వారంగల్ కే లోగో నే హమేషా బీజేపీ కా సాథ్ దియా హై. ఆర్ ఇస్లియే బీజేపీ వారంగల్ కో బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే సికంజే సే బహార్ నికాల్నే మే కోయ్ కసర్ బాకీ నహీ ఛోడేగీ. మిత్రులారా, నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి, ప్రధానమైనటువంటి చోటు. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితము బీజేపీకి ఇద్దరంటే ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి మన కీర్తిశేషులు జంగారెడ్డి గారు. బీజేపీ మీ యొక్క ఈ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం మా వెన్నంటి నిలిచారు. అందుకే బీజేపీ వరంగల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క ఇనప గుప్పటి నుంచి వరంగల్ని బయటకు తీసేందుకు సర్వ ప్రయత్నాలను చేయబోతోంది. సాధ్యం. ప్రతి 4 రోజులకి 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి స్కాములు బయటపడుతూ ఉండేవి. దేశంలోని పెద్ద పెద్ద పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించేవి. కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. దేశం దీన్నే చూస్తూ వచ్చింది. ఈసారి ఇండియా అలయన్స్ 5 సంవత్సరాలలో 5గురు ప్రధానమంత్రుల్ని తీసుకొస్తామని చెబుతోంది. మీరొక్కసారి ఊహించండి, రోజుకొక ప్రధానమంత్రి, 1 సంవత్సరం 1 ప్రధానమంత్రి, 2వ సంవత్సరం 1 ప్రధానమంత్రి, 3వ సంవత్సరం 1 ప్రధానమంత్రి, ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఈ దేశాన్ని అటువంటి వాళ్ళ చేతుల్లోకి మనం అప్పగిద్దామా? అచ్చా, మే ఏక్ అలగ్ తరీకే సే సమ్జాతా హూ. మాన్ లో కి హమారే వారంగల్ మే 10 కిసాన్ ఇకట్టే హో గయే, ఆర్ 10 కిసాన్
ఇకట్టే హోకర్ కే ఉన్నోనే కిసీ కో బులాయా జో జమీన్ మే పానీ కహాం హై ఉస్కీ ఖోజ్ కర్నే వాలే కో ఔర్ 10 కిసానో నే పూచా కి భై హమ్ 10 ఖేతో కే లియే పానీ కే లియే జమీన్ సే పానీ నికాల్నా చాహతే అబ్ జరా హమే ఖోజ్ కే బతావ్ కి కహాం పానీ నికలేగా ఔర్ కితనా ఉండా నికలేగా కితనా గహరా నికలేగా तो वो जो जानकार व्यक्ति था उसने दसों के खेत देखे और कहा देखो भाई ये नीचे पानी तो है लेकिन आपको 100 मीटर नीचे जाना पड़ेगा पाइप लगानी पड़ेगी तब जाकर के पानी निकलेगा। तो फिर 10 किसान मिले उन्होंने कहा देखो भाई उसने कहा है कि 100 मीटर नीचे जाएंगे तो पानी निकलेगा। तो फिर उन सब ने तय किया कि ऐसा करो हम 10 किसान हैं तो मेरे खेत में 10 मीटर का पाइप डालो। दूसरे ने कहा मेरे खेत में 10 मीटर का पाइप डालो। तो दसों ने कहा कि हमारे 10 खेत में 10-10 मीटर के पाइप डालेंगे तो 100 मीटर हो जाएगा, बताओ इससे पानी निकलेगा क्या? దీన్ని మీకు ఇంకొక పద్ధతిలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఒక 10 మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 10 మంది రైతులు కలిసి తమ పొలాల్లో బోర్ పైపు వేయించుకోవాలనుకున్నారు. వీళ్ళు ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తము పరిశీలించిన తరువాత ఇక్కడ 100 మీటర్లు లోపల తవ్వినట్లయితే మీకు నీరు పడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ 15 మంది రైతులు ఒక్కొక్కరు నా పొలంలో 10 మీటర్లు, పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఇలా 10 మంది పొలాల్లో 10-10 మీటర్లు గనక బోరు తవ్వినట్టయితే 100 మీటర్లు అయిపోతుంది అని అన్నారు. ఇలా చేస్తే నీళ్ళు వస్తాయా? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం మనకు వద్దు అని చెప్తున్నారు. అబ్ బతాయే యే కహతే హై హర్ పార్టీ కా ఏక్ ఏక్ ప్రధానమంత్రి, హర్ వర్ష ఏక్ ఏక్ ప్రధానమంత్రి, జైసే ఉస్ కిసాన్ కా బేచారే కా పానీ నహీ నిక్లా, యే దేశ్ కా భీ కుచ్ భలా నహీ కర్ సక్తే. కాబట్టి ప్రతి పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉన్నట్లయితే ఈ దేశం యొక్క భవిష్యత్ ఏమవుతుంది? ఏ రకంగానైతే ప్రతి పొలంలోనూ 10-10 మీటర్లు బోరు పంపు వేస్తే నీళ్లు రావో, అదే రకంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం బాగుపడుతుందా? సాథియో, కాంగ్రెస్ झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा? मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था, इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे? क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? మిత్రులారా, కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ యొక్క అతిపెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది, అబద్ధం చెప్పిందా లేదా? ఇప్పుడు 15 ఆగస్టు వరకు ఈ వాగ్దానాన్ని వెనక్కి తోశారు.
లోకసభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తరువాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడం కాదా, మీ మనోభావాల్ని దెబ్బతీయడం కాదా? ఈ వీళ్ళు వేములవాడ రాజన్న మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు, కానీ మరొక వైపు సనాతనాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఒట్టుని ఎవరైనా నమ్మగలరా? సాథియో, కాంగ్రెస్ నే తెలంగాణ ఆందోళన మే బలిదాన్ దేనే వాళ్ళకే పరివార్ కో పెన్షన్ దేనే కా వాదా కియా థా, కభీ భీ వో వాదా పూరా కియా క్యా? కాంగ్రెస్ నే 250 స్క్వేర్ యార్డ్ జమీన్ దేనే కే లియే కహా థా, ఆప్ బతాయే జమీన్ మిలీ క్యా? కాంగ్రెస్ నే మహిళాఓ కో హర్ మహీనే 2500 రూపీస్ దేనే కా వాదా కియా థా, ఆజ్ తక్ యహాన్ కీ మహిళా ఇస్కా ఇంతజార్ కర్ రహీ హై. యహాన్ తెలంగాణా మే పవర్ కట్స్ ఇత్నే జ్యాదా బఢ్ గయే హై కి లోగో కా జీనా ముష్కిల్ హో గయా హై. ఐసీ విశ్వాసఘాతీ కాంగ్రెస్ క్యా ఆప్కా భలా కర్ సక్తీ హై? సోదరుల మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం బలిదానం చేసిన వాళ్ల కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం పూర్తయిందా? అదేవిధంగా కాంగ్రెస్ 2250 గజాల భూమిని ఇస్తానని చెప్పి కూడా, స్థలాన్ని ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసింది. ఆ భూమి లభించిందా? కాంగ్రెస్ మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది. ఇప్పటికీ మహిళలు ఆ 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో విద్యుత్ కోతలు, పవర్ కట్స్ ఎంతగా పెరిగిపోయినాయంటే ప్రజలకు ఈ గంట గడవడం కష్టమైపోతుంది. ఇటువంటి నమ్మక ద్రోహి అయిన కాంగ్రెస్ను కాంగ్రెస్ మీకు ఎలాంటి మేలు చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. సాథియో, జబ్ సే కాంగ్రెస్ ఆయీ హై తెలంగాణ కా వికాస్ ఠప్ పడా హై, సర్కార్ కా ఖజానా ఖాళీ హో గయా హై. జరా బతాయే యే పైసా కహాన్ జా రహా హై? తెలంగాణ కీ జనతా కా పైసా డబల్ ఆర్ టాక్స్ కే నామ్ పర్ లూటా జా రహా హై. ఔర్ యహాన్ చర్చా హై కి డబల్ ఆర్ టాక్స్ మే ఏక్ హిస్సా పహలే ఆర్ కే లియే హైదరాబాద్ జాతా హై, దూసరా హిస్సా దూసరే ఆర్ కే లియే దిల్లీ భేజా జాతా హై. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మీరు చెప్పండి, ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ తెలంగాణలో చర్చ ఏమిటంటే డబల్ ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అనే పేరిట ప్రజలని దోపిడీ చేయడం జరుగుతోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబల్ ఆర్ ట్యాక్స్ లోని మొదటి ఆర్ కోసము ఒక భాగం హైదరాబాద్కు వెళితే రెండవ ఆర్ కోసము ఢిల్లీకి వెళ్తోంది. కాంగ్రెస్ హో యా ఇండీ అలయన్స్, ఏ జహాన్ సత్తా మే ఆయే వో రాజ్య ఉన్కా ఏటీఎం బన్ గయా. అభీ జార్ఖండ్ సే నోటో కే పహాడ్ నిక్లే హై, ఆప్నే దేఖా హై నా? ఇస్కే పహలే కాంగ్రెస్ కే ఏక్ సాంసద్ కే హాన్ 300 కరోడ్ క్యాష్ నిక్లా థా. ఔర్ జబ్ మోదీ ఇన్కే బ్లాక్ మనీ
ఇన్కే కరప్షన్ పర్ కార్వాయి కర్తా హై తో యే మోదీ కో గాలీ దేతే హై. కాంగ్రెస్ కావచ్చు లేదా ఇండి అలయన్స్ కావచ్చు, ఈ రెండు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయో ఆ రాష్ట్రము ఈ పార్టీల కోసం ఏటీఎంగా మారిపోతుంది. ఈ మధ్య జార్ఖండ్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి, దీన్ని మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇంతకు ముందు ఒక కాంగ్రెస్ ఎంపీ గారి ఇంట్లో 300 కోట్ల రూపాయల క్యాష్ నగదు బయటపడింది. మోదీ వీళ్ల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని, బ్లాక్ మనీని, వీళ్ళ అవినీతిని అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ మోదీని విమర్శిస్తూ ఉంటారు. సాథియో, కాంగ్రెస్ కే లియే దేశ్ కా సంవిధాన్ కోయి మాయనే నహీ రఖతా. బాబా సాహెబ్ అంబేద్కర్ నే ఖుద్ కహా థా కి భారత్ మే రిలీజన్ కే ఆధార్ పర్ రిజర్వేషన్ నహీ మిల్నా చాహియే. లేకిన్ కాంగ్రెస్ నే కర్ణాటక మే బీసీ ఆరక్షణ కాట్ కర్ ముస్లిమో కో దే దియా హై. యహీ కోశిష్ ఇన్హోనే సంయుక్త ఆంధ్రప్రదేశ్ మే భీ కీ థీ, లేకిన్ తబ్ హైకోర్ట్ నే ఉస్ పర్ లోగ్ రోక్ లగా దీ థీ. యే బాత్ కాంగ్రెస్ కో ఖటక్ రహీ హై, ఇస్లియే యే కాంగ్రెస్ కానూన్ బనాకర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇన్కా ఆరక్షణ హటాకర్ అప్నే వోట్ బ్యాంక్ ముసల్మానో కో దేనా చాహతే హై. జీతనా ఆరక్షణ ఆజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కో మిల్తా హై వో ఖత్మ కర్కే ఇండి అలయన్స్ పూరా కా పూరా రిజర్వేషన్ ముసల్మానో కో దేనా చాహతీ హై. మే జరా ఆప్సే పూచ్నా చాహతా హూ, క్యా ఆప్ యే లూట్ హోనే దేంగే? యే ఆప్కా ఆరక్షణ లూట్ లేంగే? ఆప్ దేఖ్తే రహేంగే? మిత్రులారా, కాంగ్రెస్ దృష్టిలో ఈ దేశపు రాజ్యాంగానికి ఎలాంటి విలువ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ కర్ణాటకలో వెనకబడిన తరగతులు అంటే బీసీల రిజర్వేషన్ను కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఇదే ప్రయత్నము అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడం జరిగింది. కానీ హైకోర్టు దీనిపైన దీనిని నిలువరించింది, నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతోంది. అందుకే చట్టాన్ని చేసైనా సరే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ను తొలగించి తమ ఓట్ బ్యాంక్ అయినటువంటి ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటోంది. ఎంత రిజర్వేషన్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు లభిస్తుందో దానిని పూర్తిగా నిలుపు చేయాలని చెప్పి ఇండియా అలయన్స్ మొత్తము దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా కూడాను ముస్లిములకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. మీరు ఇలా జరగనిస్తారా? రిజర్వేషన్లను తొలగించటాన్ని మీరు అంగీకరిస్తారా? ఏ కాంగ్రెస్ వాళ్ళకో పహచానో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ ఉస్కా ఆరక్షణ ముసల్మాన్ కో దేనే కో తో తయార్ హై, లేకిన్ మేరా మాడీ గా సమాజ్ వో అప్నే అధికారో కి లడాయి లడ్ రహా హై, ఉస్కో న్యాయ దేనే కో తయార్ నహీ. మేరా ఛోటా భాయ్ కృష్ణా ఆజ్ యహాన్ మౌజూద్ హై ఔర్ మాడీ గా సమాజ్ కే అన్యాయ కో దూర్ కర్నే కే లియే యే మోదీ నే వాదా కియా హై, అసెంబ్లీ మే కియా థా. మే భూల్ నహీ జాఊంగా, మే ఇసే పూరా కర్కే రహూంగా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీని ఒకసారి
గమనించి చూడండి, ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడానికైతే ముందుకొస్తోంది, కానీ నా మాదిగ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇక్కడ నా చిన్నతమ్ముడైనటువంటి కృష్ణ మాదిగ గారు ఉన్నారు, వారు మాదిగల కోసం పోరాడుతున్నారు, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకు మరిచిపోలేదు, అమలు చేసి చూపిస్తాను. సాథియో, కాంగ్రెస్ కో ఎస్సీ ఎస్టీ బీసీ సమాజ్ కే జో హోనహార్ యువా హై వో అప్నీ మెహనత్ కర్కే జో ప్రగతి కరే నా యే కాంగ్రెస్ వాలే ఉసే డర్నే లగే హై. కేంద్ర సర్కార్ నే తెలంగాణా మే సమ్మక్కా సరక్కా ట్రైబల్ యూనివర్సిటీ బనానే కా భారత్ సర్కార్ కా ఫైసలా, లేకిన్ యహాన్ కీ కాంగ్రెస్ సర్కార్ ఇస్కో రోకనే కే లియే లగాతార్ రోడే అట్కా రహీ హై. కాంగ్రెస్ సోచతీ హై ఎస్సీ ఎస్టీ యువా ఆగే బఢ్ జాయేంగే తో షాహీ ఖాన్దాన్ కే బేటే బేటియో కీ కుర్సీ కైసే మిలేగీ. మిత్రులారా, కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి యువకుల యొక్క అభివృద్ధిని చూసి భయపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలని సంకల్పించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇబ్బందులు తెచ్చి దానిని ఆపివేయాలని ప్రయత్నిస్తోంది, నిరంతరం ఇబ్బందుల్ని ఇక్కట్లను పెంచుతోంది. కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే, ఎస్సీ ఎస్టీ సముదాయాలకు చెందిన యువకులు గనక ముందుకొచ్చినట్లయితే ఈ పెత్తందారుల కుటుంబాల పిల్లలకు కుర్చీ దక్కకుండా అయిపోతుందన్నటువంటి భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. సాథియో, బీఆర్ఎస్ కి సచ్చాయి భీ ఎస్టీ ఎస్సీ బీసీ సమాజ్ కో దోఖా దేనే కీ ఔర్ అపీజ్మెంట్ కీ హై. బీఆర్ఎస్ నే 2014 మే ఆప్సే వాదా కియా థా కి వో సర్కార్ మే ఆయీ తో దళిత్ సీఎం బనాయేంగీ, ఔర్ సీఎం కౌన్ బనా థా? బీఆర్ఎస్ నే యహాన్ దళిత్ బంధు స్కీమ్ కే నామ్ పర్ భీ ఆప్కా భరోసా తోడా, ఔర్ యహీ బీఆర్ఎస్ హై జిస్నే అప్నీ అపీజ్మెంట్ పొలిటిక్స్ కో ఆగే బఢాతే హుయే ముస్లిం ఐటీ పార్క్ బనానే కీ బాత్ కహీ థీ. మిత్రులారా, బీఆర్ఎస్ యొక్క వాస్తవాన్ని కూడా తెలుసుకుందాం. ఎస్సీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఎస్టీలు, అదేవిధంగా బీసీ సమాజానికి మోసం చేయడము, బుజ్జగింపు రాజకీయాలే బీఆర్ఎస్ యొక్క రాజకీయాలు. 2014లో అధికారంలోకి వస్తే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వాగ్దానం చేశారు, కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరయ్యారు? బీఆర్ఎస్ దళిత బంధు స్కీమ్ పేరిట కూడా మిమ్మల్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేసింది. అంతేకాదు, ఇదే బీఆర్ఎస్, ఇదే బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముందుకు వెళుతూ కేవలం ముస్లిముల కోసము ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. ఈ హమారా కల్చర్ దేఖియే, హమే 14 మే ఆప్నే సేవా కర్నే కా మౌకా దియా, తో హమ్నే సబ్సే పెహలే రాష్ట్రపతి బనాయే రామనాథ్ కోవింద్ జీ ఏక్ దళిత్ కో. హమే 2019 మే దూసరీ బార్ మౌకా మిలా తో హమ్నే రాష్ట్రపతి కే రూప్ మే ఆదివాసీ బేటీ కో దేశ్ కే రాష్ట్రపతి కే రూప్ మే ద్రౌపది ముర్మూ జీ కో పసంద్ కియా, ఔర్ కాంగ్రెస్ నే ఇస్కా భర్పూర్ విరోధ్ కియా. మిత్రులారా, అదే మా సంస్కృతిని చూడండి. 2014లో మేము తొలిసారి అధికారంలోకి రాగానే
2014లో రామ్నాథ్ కోవింద్ ఒక దళిత సమాజానికి చెందినటువంటి నేతను ఈ దేశపు రాష్ట్రపతిగా చేశాము. 2019లో ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని దేశపు రాష్ట్రపతిగా చేశాము. కాంగ్రెస్ ఈ రెండిటినీ వ్యతిరేకించింది. సాథియో, మే బహుత్ సోచ్ రహా థా కి ద్రౌపదీ జీ జిన్కి బహుత్ అచ్చీ ప్రతిష్టా హై, ఆదివాసీ సమాజ్ కి ఏక్ ప్రతిష్ఠిత్ बेटी है, उसको हम राष्ट्रपति बना रहे हैं, तो कांग्रेस उनको हराने के लिए इतनी मेहनत क्यों कर रही है? कांग्रेस आदिवासियों को नाराज क्यों कर रही है? मैं सोचता रहता था, लेकिन मुझे समझ नहीं आता था. मुझे लगता है ठीक है, इस आजादी का दिमाग ऐसा है तो शायद वो द्रौपदी जी का विरोध कर रहा है, उनको चुनाव में हराने के लिए निकल पड़ा है. लेकिन मुझे आज पता चला कि ये कांग्रेस पार्टी द्रौपदी मुर्मू, जो एक आदिवासी बेटी थी, उसको हराने के लिए क्यों मैदान में उतरे थे. आज मुझे पता चला कि अमेरिका में इस शहजादे के एक अंकल रहते हैं. ये शहजादे के अंकल वो उनका फिलोसोफर एंड गाइड है. और जैसे क्रिकेट में आजकल थर्ड एम्पायर होता है ना, कोई कंफ्यूजन हो तो थर्ड एम्पायर को पूछते हैं, और वैसे ही ये शहजादे ये थर्ड प्लेयर को कंफ्यूजन होते हैं तो सलाह लेते हैं. ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है, और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए. ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे. अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं, जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था. మిత్రులారా, నేను చాలా ఆలోచించాను. ద్రౌపదీ ముర్మూ గారిని ఇంత సుప్రతిష్ఠితమైనటువంటి ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపదీ ముర్మూ గారిని కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించింది? మొత్తము ఆదివాసీ సముదాయపు వ్యతిరేకత వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆమెను ఎందుకు వ్యతిరేకించింది అన్నది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అర్థమవుతున్నది ఏమిటంటే, ద్రౌపదీ ముర్ము గారి చర్మపు రంగు నలుపు, ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడికి అమెరికాలో ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్ గైడ్ అంటే మిత్రుడు, సఖుడు, మార్గదర్శి ఉన్నారు. ఆయన ఈ అంకుల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పారు, చర్మము రంగు నల్లగా ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని చెప్పారు. మీరంతా, మీ చర్మము రంగు నల్లగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ కూడాను ఒక పెద్ద తిట్టు తిట్టినట్టుగా, చాలా అవమానకరంగా మాట్లాడినట్టుగా మీరు భావించాలి. నాకు అర్థమైనప్పుడు చర్మము రంగుని బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు, అందుకే ఓడించాలని చెప్పి ఆయన బోధించారు. మెదడు ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది అన్నది మనం అర్థం. ఫిలాసఫర్ నే
ఇతని బడి గాలి దీ హై జిస్నే ముజ్ మే గుస్సా భర్ దియా హై కోయి ముజే బతాయియే క్యా మేరే దేశ్ మే చమడీ కే రంగ్ కే ఆధార్ పర్ లోగో కీ యోగ్యతా తయ్ హోజీ క్యా చమడీ కే రంగ్ కా ఖేల్ సహజాదే కో కిస్నే ఇజాజత్ దీ హై సంవిధాన్ సర్ పే లేకర్ కే నాచనే వాలే లోగ్ చమడీ కే రంగ్ కే ఆధార్ పర్ మేరే దేశవాసియో కా అపమాన్ కర్ రహే మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను. మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు, కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేకానేక మంది ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్, వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది. మీరు చెప్పండి, ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? జవాబివ్వండి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా? జవాబివ్వండి. సహజాదే, ఆప్కో జవాబ్ దేనా పడేగా. చమడీ కే రంగ్ కే ఆధార్ పర్ మేరే దేశవాసియో కా అపమాన్ మేరా దేశ్ సహన్ నహీ కరేగా, ఔర్ మోదీ తో కతై నహీ కరేగా. మిత్రులారా, మీరు జవాబు చెప్పాలి. చర్మం రంగు ఆధారంగా ఈ దేశంలో వ్యక్తులను అవమానపరచటము ఈ దేశంలో సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మీరు జవాబు రూపంలో చెప్పాలి. ఈ దేశం యొక్క ప్రతిష్టను భగ్నం చేసేటటువంటి ప్రయత్నాన్ని మోదీ సహించరు. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుని కరతాళ ధ్వనుల ద్వారా మీరు చెప్పండి. साथियों, कांग्रेस के कुशासन की कीमत तेलंगाना के किसानों ने भी चुकाई है. बीआरएस ने कालेश्वरम घोटाला किया था. कांग्रेस बीआरएस को बचाने में लगी है. कालेश्वरम प्रोजेक्ट पर इसका लूट का नुकसान హమారే కిసానో కో హో రహా హై. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్శాసన పర్వం యొక్క ఖరీదు మూల్యాన్ని తెలంగాణ యొక్క రైతులు చెల్లించాల్సి వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం స్కామ్ కి పాల్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట జరిగినటువంటి లూటి యొక్క నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తోంది. సాథియో, బీజేపీ కే లియే కిసాన్ హమారి టాప్ ప్రయారిటీ హై, పెహలీ ప్రాథమికత హై. హమనే టర్మరిక్ కిసానో కే లియే టర్మరిక్ బోర్డ్ బనాయా. హమనే పేడీ और कॉटन की रिकॉर्ड खरीद की. आज तेलंगाना के करीब 40 लाख किसानों को किसान सम्मान निधि मिल रही है. हमने रामागुंडम में बंद पड़ी फर्टिलाइजर की फैक्ट्री शुरू करवाई. नौजवानों को रोजगार मिला, किसानों को फर्टिलाइजर मिला. मित्रलारा, बीजेपी की రైతులకే బీజేపీ యొక్క పెద్ద పీట. మా యొక్క ప్రాథమికత రైతాంగము, రైతు సంక్షేమం. అందుకే పసుపు రైతుల కోసము టర్మరిక్ బోర్డుని, పసుపు బోర్డుని ఏర్పాటు చేశాము. వరి ధాన్యము, పత్తి కోసము రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాము. తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతోంది.
అదేవిధంగా రామగుండంలో మూతబడిపోయినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించాము. దీనివల్ల యువకులకు ఉపాధి లభిస్తోంది, రైతులకు ఎరువులు లభిస్తున్నాయి. సాత్వ్యం తెలంగాణ సర్కార్తో కేంద్రకే వికాస్ కార్యో సే భీ పరేషాన్ హై. తెలంగాణ ఔర్ వారంగల్ మే హమ్నే టెక్స్టైల్ పార్క్ బనాయా హై, లేకిన్ యే లోగ్ టెక్స్టైల్ పార్క్ కే సంచాలన్ మే సమస్య పేదా కర్ రహే హై, ఉస్మే భీ వో డబల్ ఆర్ టెస్ట్ కీ ఫిరాక్ మే హై. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడాను తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అది కూడా చాలా ఇబ్బంది, పరేశానికి గురవుతోంది. తెలంగాణ అదేవిధంగా వరంగల్లో మేము టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేశాము, కానీ టెక్స్టైల్ పార్కుని నడిపించే విషయంలో, నిర్వహణ విషయంలో కూడాను సమస్యలు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. సాధ్యం 13 మే 13 మే కో ఆప్కా ఓట్ తెలంగాణకో నుక్సాన్ పహుంచానే వాలో కో జవాబ్ దేగా. మేరా ఆప్సే ఆగ్రహ హై, వారంగల్ సే శ్రీమాన్ అరూరి రమేష్, మహబూబాబాద్ సే డాక్టర్ సీతారాం నాయక్, యే హమారే దోనో సాథియో కో లోక్సభ మే భేజనా హై. యే లోగ్ పార్లమెంట్ మే ఆయేంగే తో మోదీ కీ తాకత్ బఢ్ జాయేగీ, ఆర్ ఇస్లియే కమల్ కా ఫూల్, కమల్ కే ఫూల్ పే బటన్ దబానా, ఔర్ ఆప్ కమల్ కే ఫూల్ పర్ దపన్ దబాయేంగే, వో వోట్ సీదా సీదా మోదీ కో జాయేగా, ఔర్ ఆప్కా వోట్ దేశ్ కో వికసిత్ బనాయేగా, ఆప్కా వోట్ తెలంగాణ కో వికసిత్ బనాయేగా, ఔర్ యే మోదీ ఆప్ సబ్కో ఇస్కీ గారంటీ దేతా హై. మిత్రులారా, మే 13వ తారీఖున తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మీ అందరినీ నేను కోరుతున్నాను, వరంగల్ నుంచి శ్రీమాన్ ఆరూరి రమేష్ గారిని, మహబూబాబాద్ నుంచి డాక్టర్ సీతారాం నాయక్ గారిని లోకసభకు పంపించండి, మోదీకి బలం చేకూర్చండి, కమలం పువ్వు గుర్తు మీద బటన్ని నొక్కండి, వీళ్ళిద్దరినీ భారీ మెజారిటీతో గెలిచి ఢిల్లీకి వెళ్లేలా చేయండి. మీ ఓటు ఒక అభివృద్ధి చెందినటువంటి వికసిత భారతదేశాన్ని